Hi friends, welcome to online patashala. Iroju manam the Hindu newspaper lo nunchi unna konni important words, what meanings, synonyms, antonyms and examples chuddamu. So evaranni channel ippude visit chesinatlayite channel ki subscribe cheskondi, alage pakkana unna bell icon ni click cheyadam valla nenu video pettagane notification anedi vastundi. Okay na, so that meer ee video ni ee class ni miss avakunda untaru. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే రీఇన్స్టేట్. ఆ వర్డ్ని మనం సపరేట్ చేస్తే రీఇన్స్టేట్ అంటే మళ్ళీ సేమ్ స్టేట్కి రావడం. రిస్టోర్ టు దేర్ ఫార్మర్ పొజిషన్ ఆర్ స్టేట్. Restore someone or something to their former position or state. ఇదివరకు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్కి మళ్ళీ తీసుకొస్తే కనుక దాన్ని రీఇన్స్టేట్ అంటారు. ఇక్కడ చూడండి, యారో మార్క్ ఉంది, అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడం, సేమ్ పొజిషన్కి రావడం అన్నమాట. ద యూనియన్ థ్రెటన్ స్ట్రైక్ యాక్షన్ ఇఫ్ ఓవెన్ వాజ్ నాట్ రీఇన్స్టేటెడ్. యూనియన్ వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారంటే ఓవెన్ కనుక మళ్ళీ సేమ్ పొజిషన్కి తీసుకోకపోతే కనుక వాళ్ళు స్ట్రైక్ అనేది ప్లాన్ చేస్తారు అని అంటున్నారు. నెక్స్ట్ సినోనిమ్స్, రీస్టోర్, రిటర్న్ టు పొజిషన్, రిటర్న్ టు పవర్, పుట్ బ్యాక్, రీప్లేస్, బ్రింగ్ బ్యాక్, రీఇన్స్టిట్యూట్, రీఇన్స్టాల్, రీహాబిలిటేట్, రీఎస్టాబ్లిష్, ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. సో రీఇన్స్టేట్ అంటే రీస్టోర్ టు దేర్ ఫార్మర్ పొజిషన్ ఆర్ స్టేట్. నెక్స్ట్ ఐసోర్ అంటే ఎ థింగ్ దట్ ఈస్ వెరీ అగ్లీ, ఎస్పెషల్లీ బిల్డింగ్. ఏదన్నా వస్తువు బాగా అగ్లీగా ఉంటే కనుక దాన్ని ఐసోర్ అంటారు. ఎక్కువగా ఐసోర్ అనే వర్డ్ బిల్డింగ్స్కి యూజ్ చేస్తారు. ద ఆఫీస్ క్రంబుల్డ్ ఇన్ టు అన్ ఐసోర్. క్రంబుల్డ్ అంటే పార్ట్స్గా ముక్కలుగా అవ్వడం అనమాట. సో ద ఆఫీస్ క్రంబుల్డ్ ఇన్ టు అన్ ఐసోర్. సో సినోనిమ్స్ ఏంటి? అగ్లీ సైట్, బ్లాట్, మెస్, స్కార్, బ్లైట్, డిస్ఫిగర్మెంట్, బ్లెమిష్, డిఫేస్మెంట్, హర్రర్, డిస్గ్రేస్, అగ్లీనెస్. సో ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి విజన్ అంటే చూడడానికి బాగుండడం అన్నమాట. సో ఐ షోర్ అంటే ఎ థింగ్ దట్ ఈస్ వెరీ అగ్లీ, ఎస్పెషల్లీ ఎ బిల్డింగ్. నెక్స్ట్ లిట్టర్ అంటే ఇక్కడ మీకు ఫిగర్లో చూపిస్తున్నట్టు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేసెస్లో చెత్త చెదారం కనుక ఉంటే కనుక దాన్ని లిట్టర్ అంటారు. రబ్బిష్ సచ్ యాజ్ పేపర్, క్యాన్స్ అండ్ బాటిల్స్ లెఫ్ట్ లయింగ్ ఇన్ అన్ ఓపెన్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్. సో ఓపెన్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ చెత్త చెదారం, బాటిల్స్, క్యాన్స్, పేపర్స్ అంతా ఉంటే కనుక దాన్ని అంతా కలిపి లిట్టర్ అంటారు. LITTER. LETTER అంటే ఏంటి? లెటర్, ఉత్తరం అని, లేదంటే అక్షరం అని. సో ఆల్వేస్ క్లియర్ అప్ ఆఫ్టర్ ఎ పిక్నిక్ అండ్ నెవర్ డ్రాప్ లిట్టర్. పిక్నిక్ అయిన తర్వాత మొత్తం ఒకసారి క్లీన్ చేయండి, అలాగే ఎలాంటి చెత్త చెదారం అక్కడ వేయొద్దు. సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి రబ్బిష్, రెఫ్యూస్, జంక్, వేస్, డెబ్రీస్, ఆడ్స్ అండ్ ఎండ్స్, స్క్రాప్స్, లివింగ్స్, ఫ్రాగ్మెంట్స్, డిట్రియస్, ఫ్లాట్సమ్, డిస్కార్డెడ్ మ్యాటర్, డ్రాస్, మక్. సో ఇవన్నీ లిట్టర్కి సినోనిమ్స్ అన్నమాట. సో ఇవి అన్నీ ఆల్మోస్ట్ ఒకటే మీనింగ్ను ఇస్తాయి. నెక్స్ట్ హెడ్వే అంటే మోషన్ ఆర్ రేట్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే ముందుకు సాగడం అన్నమాట, అభివృద్ధిని పొందడం. సో హెడ్వే అంటే ఏంటి? మోషన్ ఆర్ రేట్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, ప్రోగ్రెస్, ఏదో ఒక ప్రోగ్రెస్ కానీ అడ్వాన్స్మెంట్ కానీ అచీవ్మెంట్ కానీ చెప్తే కనుక దాన్ని హెడ్వే అంటారు. సో అడ్వాన్స్ ఆర్ ప్రోగ్రెస్. అట్ లాస్ట్ ఏ గ్లోబల్ ఎఫర్ట్ టు కంబాట్ ద క్రైసిస్ ఈజ్ మేకింగ్ హెడ్వే. సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి అడ్వాన్స్, అడ్వాన్స్మెంట్, ఫర్దరెన్స్, గోయింగ్, మార్చ్, ఆన్రష్, ప్యాసేజ్, ప్రాసెస్, ప్రొసెషన్, ప్రోగ్రెస్, ప్రోగ్రెషన్. సో ఇవన్నీ సినోనిమ్స్. నెక్స్ట్ యాంటనిమ్స్ వచ్చేటప్పటికి రెసిస్, రెసిషన్, రిగ్రెస్, రిగ్రెషన్, రిట్రీట్, రిట్రోగ్రెషన్. సో ఇవన్నీ యాంటనిమ్స్. సో హెడ్వే అంటే ఏంటంటే ముందుకు సాగడం, మోషన్ ఆర్ రేట్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్, అడ్వాన్స్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ అంటారు. నెక్స్ట్ శానిటీ.
శానిటీ అంటే ఏంటంటే ద ఎబిలిటీ టు థింక్ అండ్ బిహేవ్ ఇన్ ఎ నార్మల్ అండ్ రేషనల్ మేనర్ సౌండ్ మెంటల్ హెల్త్ అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అని నార్మల్గా ఆలోచించగలగడం లేదంటే రేషనల్గా ఆలోచించగలగడం ఆ ఎబిలిటీని శానిటీ అంటారు అంటే మంచి ఆలోచన శక్తి ఉంటే కనుక సౌండ్ మెంటల్ హెల్త్ ఆలోచన విధానం మంచిగా ఉంటే కనుక తప్పు రాంగ్ అని తెలుసుకుంటే కనుక దాన్ని శానిటీ అంటారు ఐ బిగన్ టు డౌట్ మై ఓన్ శానిటీ నా ఎబిలిటీని నా మెంటల్ హెల్త్ని నా మీద నాకే డౌట్ వస్తుంది నెక్స్ట్ సినోనిమ్స్ సౌండ్నెస్ ఆఫ్ మైండ్ మెంటల్ హెల్త్ మెంటల్ ఫ్యాకల్టీస్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ స్టెబిలిటీ రీజన్ రేషనాలిటీ సేన్నెస్ లూసిడిటీ లూసిడ్నెస్ సెన్సెస్ విట్స్ నార్మాలిటీ రైట్ మైండెడ్నెస్ సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినోనిమ్స్ అన్నమాట షీ వండర్డ్ ఇఫ్ షీ వాజ్ లాసింగ్ హర్ శానిటీ యాంటనిమ్ వచ్చేటప్పటికి ఇన్సానిటీ శానిటీ అంటే మంచిగా ఆలోచించడం మంచి మెంటల్ హెల్త్ ఉండడం ఇన్సానిటీ అంటే మంచి మెంటల్ హెల్త్ లేకపోవడం అన్నమాట సో దాన్ని ఇన్సానిటీ అంటారు శానిటీకి ఆపోజిట్ ఏంటి ఇన్సానిటీ సో శానిటీ అంటే రైట్ డైరెక్షన్లో వెళ్ళడం మంచి ఆలోచన విధానం ఉండడం ఇన్సానిటీ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం నెక్స్ట్ ఎరప్షన్ అంటే ఇస్ సడన్ అవుట్ బ్రేక్ ఆఫ్ సంథింగ్ టిపికల్లీ సంథింగ్ అన్వెల్కమ్ ఆర్ నాయిసీ సడన్గా ఏదన్నా అవుట్ బ్రేక్ అయితే కనుక లేదంటే మనం ఊహించినది ఏమన్నా జరిగితే కనుక లేదంటే నాయిసీగా ఏమన్నా సడన్గా జరిగితే కనుక దాన్ని ఎరప్షన్ అంటారు సో ఇక్కడ చూడండి లావా అనేది సడన్గా ఎరప్ట్ అవుతుంది అంటే లోపల నుంచి సడన్గా అవుట్ బ్రేక్ అవుతుంది బయటికి వచ్చేస్తుంది సో దాన్ని ఎరప్షన్ అంటారు సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి అవుట్ బ్రేక్ ఫ్లేరప్ అప్సర్జ్ అవుట్బర్స్ట్ ఎపిడమిక్ బ్రేక్అవుట్ సడన్ అపీరెన్స్ స్టార్ట్ ర్యాష్ వేవ్ స్పేట్ ఫ్లడ్ ఎక్స్ప్లోజన్ బర్స్ట్ బ్లేజ్ ఫ్లరీ సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినోనిమ్స్ అన్నమాట ఎరప్షన్కి సో ఎరప్షన్ అంటే ఏంటంటే సడన్గా ఏదన్నా జరిగితే మనం ఊహించింది ఏదన్నా సడన్గా జరిగితే దాన్ని ఎరప్షన్ అంటారు నెక్స్ట్ డిపోర్ట్ అంటే ఏంటంటే ఎక్స్పెల్ ఏ ఫారినర్ ఫ్రమ్ ఏ కంట్రీ టిపికల్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇల్లీగల్ స్టేటస్ ఆర్ ఫర్ హ్యావింగ్ కమిటెడ్ ఏ క్రైమ్ ఏదన్నా ఇల్లీగల్ పని చేసినప్పుడు కానీ లేదంటే ఏదన్నా తప్పు చేసినప్పుడు కానీ లేదంటే దొంగతనాలు ఇలాంటి లాకి వ్యతిరేకంగా చేస్తే కనుక వాళ్ళని ఒక దేశం నుండి పంపిస్తే దాన్ని డిపోర్ట్ అంటారు సో డిపోర్ట్ అనేది ఒక వర్బ్ అన్నమాట దెన్ డిఫరెంట్గా డిపోర్టెడ్ జరెంట్ ఫామ్ వచ్చేసప్పుడు డిపోర్టింగ్ అన్నమాట హీ వాజ్ డిపోర్టెడ్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ లాస్ అతన్ని డిపోర్ట్ చేశారు ఎందుకు అతను ఇమిగ్రేషన్ లాస్ని వైలేట్ చేశాడు కాబట్టి ఉల్లంఘించాడు వైలేషన్ అంటే ఉల్లంఘించడం అన్నమాట సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఎక్స్పెల్ బ్యానిష్ ఎక్సైల్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పాటియేట్ ఎక్స్ట్రాడియేట్ రిపాటియేట్ సో ఇవన్నీ సినోనిమ్స్ యాంటనిమ్స్ వచ్చేటప్పటికి అడ్మిట్ సో పంపించేయడం లేదంటే తీసుకోవడం అడ్మిట్ చేయడం ఇక్కడ చూడండి ఇతనికి స్టాంప్ వేస్తున్నారు స్టాంప్ వేసి ఇతను ఏదో ఇల్లీగల్గా చేశారు సో అతని డిపార్ట్ అని చెప్పేసి ఆ దేశం నుండి పంపించేస్తారు అన్నమాట సో ఎక్సైల్ ఏ నేటివ్ టు అనదర్ కంట్రీ ఒక కంట్రీలో ఉండాల్సిన వాళ్ళని వేరే కంట్రీకి పంపించినప్పుడు కూడా డిపోర్ట్ అని యూజ్ చేస్తారు హీ వాజ్ డిపోర్టెడ్ టు టర్కీ ఫర్ హీజ్ పబ్లిక్ కండెమ్నేషన్ ఆఫ్ ద షా నెక్స్ట్ ఎస్కలేట్ అంటే ఏంటి ర్యాపిడ్లీ త్వరగా ఇంక్రీజ్ అయిపోతే కనుక దాన్ని ఎస్కలేట్ అంటారు సో ఎస్కలేట్ అనేది వర్బ్ థర్డ్ పర్సన్ ప్రజెంట్లో ఎస్కలేట్స్ అంటారు పాస్ట్ టెన్స్లో ఎస్కలేటెడ్ పాస్ట్ పార్టిసిపుల్లో ఎస్కలేటెడ్ జరెంట్ ఫామ్ వచ్చి ఎస్కలేటింగ్ ఎస్కలేట్ అంటే ఏంటి ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇక్కడ చూడండి ఇంక్రీజ్ అవుతుంది మనం ఎస్కలేటర్ మీద నుంచి కింద నుంచి పైకి వెళ్తాం కదా సో అలా ఇంక్రీజ్ ర్యాపిడ్లీ సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ర్యాపిడ్లీ సోర్ రాకెట్ షూటప్ మౌంట్ సర్జ్ స్పైరల్ గ్రో ర్యాపిడ్లీ రైజ్ ర్యాపిడ్లీ క్లైమ్ గో అప్ సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ప్లంజ్ అంటే అంతే
సడన్గా డిక్రీజ్ అవడం అన్నమాట. సో ఎస్కలేట్ అంటే ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. నెక్స్ట్ ఎలిష్యూ, ఎల్సివ్. సో ఎల్సివ్ అంటే డిఫికల్ట్ టు ఫైండ్, క్యాచ్ ఆర్ ఇచ్చు. ఏదన్నా కనుక్కోవడానికి కష్టమైనా కానీ, పట్టుకోవడానికి కష్టమైనా కానీ, సాధించడానికి కష్టమైతే కనుక దాన్ని ఎలిసివ్ అంటారు. సో సక్సెస్ విల్ బికమ్ ఈవెన్ మోర్ ఎలిసివ్. సో సక్సెస్ని పొందడం అనేది చాలా కష్టంగా ఉంది. సిన్నిమ్స్ వచ్చేటప్పటికి డిఫికల్ట్ టు క్యాచ్ ఆర్ ఫైండ్, డిఫికల్ట్ టు ట్రాక్ డౌన్, ఎవసివ్, స్లిప్పరీ అంటే పట్టుకోలేకపోవడం. స్లిప్పరీ అంటే ఏంటి, మనం పట్టుకోలేకపోవడం అంటే డిఫికల్ట్ టు క్యాచే కదా, కాబట్టి అది ఒక సినానిమ్ అనమాట. షిఫ్టీ. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినానిమ్స్ అనమాట. హీ ట్రై టు రీచ్ హర్ బై ఫోన్ బట్ షీ కంటిన్యూ టు బి ఎలసివ్. ఆమెని ఫోన్ ద్వారా పట్టుకోవాలని ట్రై చేశాడు కానీ ఆమె దొరకలేదు. నెక్స్ట్ హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ అంటే వెయిట్ ఆర్ స్టాప్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ హోల్డ్ అనమాట. సో ఒక దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్, ఒక ఫ్రేజల్ వర్బ్ అండ్ ఒక ఇడియం కూడా యాడ్ చేసాము ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ఓకేనా, హోల్డ్ ఆన్ అంటే ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ హోల్డ్ అనమాట. హోల్డ్కి ఫ్రేజల్ వర్బ్, వన్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ అంటే వెయిట్ అని కానీ, స్టాప్ అని కానీ. హోల్డ్ ఆన్ ఏ మినిట్, ఐ విల్ బీ రైట్ బ్యాక్. ఒక నిమిషం ఆగు, వెయిట్ చేయి, నేను వెంటనే మళ్ళీ వస్తాను. సినోనిమ్స్ వచ్చేటప్పటికి వెయిట్, వెయిట్ ఏ మినిట్, జస్ట్ ఏ మూమెంట్, జస్ట్ ఏ సెకండ్, స్టే హియర్, స్టే పుట్, రిమైన్ హియర్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి గివ్ అప్, అంటే వెయిట్ చేయకుండా వెళ్ళిపోవడం అన్నమాట. సో హోల్డ్ ఆన్ అంటే వెయిట్ ఆర్ స్టాప్. నెక్స్ట్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే అగ్నికి ఆజ్యం పోయడం అంటారు కదా. అంటే ఉన్న సిచ్యుయేషన్ని ఇంకా ఏదో ఒకటి చెప్పేసి, ఉన్న సిచ్యుయేషన్ ఇంకా సీరియస్గా చేస్తే కనుక దాన్ని యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ ఆర్ ఫ్లేమ్స్. ఫ్లేమ్స్ అన్నా ఫైర్ అన్నా ఒకటే. మనకి ఎక్కువగా యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అనేది యూజ్ చేస్తారు. సో యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మంటలు ఉన్నాయి, దీంట్లో పెట్రోల్ ఏదో పోసారనుకోండి, ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఇంటెన్స్ అయిపోతుంది సిచ్యుయేషన్ అనేది. కాజ్ ఏ సిచ్యుయేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ టు బికమ్ మోర్ ఇంటెన్స్. సిచ్యుయేషన్ కానీ ఏదైనా గొడవని కానీ ఇంకా ఇంకా ఎక్కువ చేస్తే కనుక దాన్ని యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటారు. నెక్స్ట్ జాన్ ఓన్లీ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ వెన్ హీ అక్యూజ్డ్ ద అదర్ టీమ్ ఆఫ్ చీటింగ్. సో జానే ఈ ప్రాసెస్ అంతటికి అగ్నికి ఆజ్యం పోసాడు అనమాట. ఉన్న సిచ్యుయేషన్ ఇంకా మోర్ ఇంటెన్స్గా తయారు చేశాడు. సో దాన్ని యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటారు. సో ఇవి ఈరోజు వొకాబులరీ. ఒకసారి అన్నీ జస్ట్ ఒక్కసారి లుక్ చూద్దాము. సో రీఇన్స్టేట్ అంటే రిస్టోర్ టు దేర్ ఫార్మర్ పొజిషన్ ఆర్ స్టేట్. ఐసోర్ అంటే ఏ థింగ్ దట్ ఈస్ వెరీ అగ్లీ, ఎస్పెషల్లీ బిల్డింగ్స్. లిట్టర్ అంటే రబ్బిష్, పేపర్స్, క్యాన్స్, బాటిల్స్ ఇవన్నీ ఓపెన్ ప్లేస్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ ఉంటే దాన్ని లిట్టర్ అంటారు. హెడ్వే అంటే అడ్వాన్స్ ఆర్ ప్రోగ్రెస్, ముందుకు సాగడం అనమాట. శానిటీ అంటే గుడ్ మెంటల్ హెల్త్, మంచి ఆరోగ్యవంతమైన తెలుగుగల మైండ్ అనమాట, దాన్ని శానిటీ అంటారు. ఎరప్షన్ అంటే సడన్గా వస్తే కనుక, సడన్గా అవుట్ బ్రేక్ అయితే కనుక దాన్ని ఎరప్షన్ అంటారు. మనం ఊహించింది ఏమన్నా ఎదురుపడితే దాన్ని కూడా ఎరప్షన్ అంటారు. డిపోర్ట్ అంటే ఒక దేశం నుండి ఏదన్నా ఇల్లీగల్గా పనిచేసిన వాళ్ళని వెళ్ళగొట్టడం, దాన్ని డిపోర్ట్ అంటారు. నెక్స్ట్ ఎస్కలేట్ అంటే సడన్గా ఇంక్రీజ్ అవడం, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. ఎలసివ్ అంటే డిఫికల్ట్ టు ఫైండ్ ఆర్ క్యాచ్ ఆర్ ఎచ్చు, ఏదన్నా సాధించడానికి లేదంటే పట్టుకోవడానికి వెతకడానికి కష్టమైతే కనుక దాన్ని ఎలసివ్ అంటారు. నెక్స్ట్ హోల్డ్ ఆన్ అంటే వెయిట్ ఆర్ స్టాప్. యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే కాజ్ ఏ సిచ్యుయేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ టు బికమ్ మోర్ ఇంటెన్స్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ డిఫరెంట్ వర్డ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో అయ్యి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.